ప్రాజెక్టులో భాగంగా మొదటగా డయాఫ్రమ్ వాల్, అదేనండి డీ వాల్ను నిర్మిస్తారు. ఆ తర్వాత దానిపై ఈసీఆర్ఎఫ్ ఎర్త్ కమ్ రాక్ ఫిల్ డ్యామ్ నిర్మాణం చేపడతారు. ప్రస్తుతం పూర్తి స్థాయిలో డీ వాల్ నిర్మించడానికి వరద ప్రవాహం పూర్తిగా తగ్గాలి. ఇందుకు సంబంధించి ప్రాథమికంగా డిజైన్లు మొదలైనవి రూపొందిస్తున్నారు. పోలవరం ప్రాజెక్టులో నదీ గర్భంలో చేపట్టే ఈసీఆర్ఎఫ్ నిర్మాణం చాలా ముఖ్యమైనది. ఎందుకంటే ఇలా నదీ గర్భంలో డ్యామ్ నిర్మించడం అనేది అరుదే కాదు, అసలు ఎక్కడా లేదు. సాధారణంగా స్పిల్వే కూడా నది మధ్యలో నిర్మిస్తారు, కానీ ఇక్కడ పోలవరంలో మాత్రం నదీ ప్రవాహ దిశకు కుడివైపున నిర్మించారు. దీనికి కారణం ఇక్కడ భూమిలో ఇసుక ఎక్కువ ఉండటమే. అందుకే డయాఫ్రమ్ వాల్ అవసరమైంది. ఇప్పటికే డయాఫ్రమ్ వాల్ నిర్మించారు, కానీ 2019-20 వరదలకు అది కొంత భాగం దెబ్బతింది, మరో కొంత వరదల్లో కొట్టుకుపోయింది. ఈ క్రమంలో విదేశీ నిపుణులు ఈ ప్రాంతంలో పర్యటించి తమ నివేదిక ఇచ్చారు. సుదీర్ఘ చర్చల తరువాత డీ వాల్ మళ్లీ నిర్మించాలనుకున్నారు. మెగా ఇంజనీరింగ్, బావర్ కంపెనీలు సంయుక్తంగా ఈ వాల్ నిర్మాణం చేపట్టనున్నాయి. ఇక దీన్ని నిర్మించాక దాని మీద ఈసీఆర్ఎఫ్ డ్యామ్ నిర్మిస్తారు. డ్యామ్ నిర్మించిన తరువాత అప్పర్ కాపర్ డ్యామ్, లోవర్ కాపర్ డ్యామ్లను పూర్తిగా తొలగిస్తారు. కాపర్ డ్యామ్లు కేవలం పనికి అనుకూలమైన వాతావరణం కల్పించడానికే నిర్మించారు తప్ప ఇవి నీరు నిల్వ చెయ్యలేవు. ఈ రెండు డ్యాముల వల్ల అటు ఇటు నీరు ఆగిపోయి మధ్యన ఖాళీ ఏర్పడుతుంది, అప్పుడు ఇక్కడ ఈసీఆర్ఎఫ్ నిర్మించడానికి అనువుగా ఉంటుంది. ప్రస్తుతం వరద కారణంగా ఎప్పటికప్పుడు నీరు దిగువకు విడిచిపెడుతున్నారు. ఈసీఆర్ఎఫ్ పూర్తయ్యాక వరదల సమయంలో కూడా నీరు దిగువకు విడిచిపెడతారు. ఈసీఆర్ఎఫ్ మొత్తం 3 గ్యాపులుగా ఉంటుంది. ఈ 3 మొత్తం కలిపి దాదాపు 2.5 కిలోమీటర్లు ఉంటుంది. దీని ఎత్తు సుమారు 52 మీటర్లుండగా వెడల్పు 8.5 మీటర్లుంటుంది. ఇక ఈ డయాఫ్రమ్ వాల్, ఈసీఆర్ఎఫ్ నిర్మాణాలు పూర్తయిన తరువాత పోలవరం జలాశయం పూర్తిగా వినియోగంలోకి వస్తుంది.